సర్వ కార్యేషు సర్వదా. ఇక్కడోళ్ళంతా గింతే, గిలాంటోళ్ళను నువ్వు మారుస్తావా? ప్రమాదకరమైన శత్రు ఏంటంటే ప్రజల్లో ఉన్న అజ్ఞానం. మేము వందే మాత్రం గీతం పాడతాంటే మమ్మల్ని నిజాం ప్రభుత్వం దేశద్రోహులుగా ముద్రేసింది. జాకే సర్దార్ పటేల్ ఔర్ నెహ్రూకి చెప్పుంది, ఈ పాన్సారీ సావనికి కారణం మీరేనని. సర్దార్, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఇక్కడ వందల మంది పికలు తెగుతాయి. యుద్ధం ఒక్కటే మార్గం, నిజాం అబద్ధాల కోరు. ఇండియన్ కరెన్సీని హైదరాబాద్ స్టేట్ లో బ్యాన్ చేశాడు. 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్ పంపించాడు. ఐక్యరాజ్య సమితికి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశాడు. సర్దార్ పటేల్ కు దాడి చేసే విషయంలో ఏమడ్డొస్తాను? ఇద్దరు ముగ్గురిని చంపి ఆ జాగలో మన మందిని పెంచుకుందాం. ఔరున్న ఇద్దరు ముగ్గురి కి జగా 2-3 వేలు, 2-3 వేలకు జగా 2-3 లక్షలు. అట్లా మన వాళ్ళతో పెరగాలి హైదరాబాద్. హమ్ కాసిం రిజ్వీ సాబ్ కి కలనీ బరాబర్ నిజం చేస్తాం. తూర్పుకి పాకిస్తాన్, పర్మర్ కి పాకిస్తాన్, దక్షిణ మే హైదరాబాద్, ఔర్ బీచ్ మే హిందుస్తాన్. హైదరాబాద్ హిందుస్థాన్ లో అస్సలు కలవది, బల్కి హిందుస్థానీ హైదరాబాద్ లో కలిసిపోతుంది. ఊరాలని కొడితే మోగానే అనుకుంటున్నావురా? నీకు దమ్ముంటే నన్ను కొట్రా. ఓలు పడితే ఆలు హరిని తిట్టేటోలే, ఓలు పడితే ఆలు హరిని కొట్టేటోలే. మరి ఇప్పుడు హరి కొడతాడు. భారత్ మాతాకే. సాగతి కదిలింది ప్రజాదండు.